హలం పట్టి నాగలితో భూమిని దున్నే రైతు. నెల నెల లక్షల రూపాయల జీతం వస్తున్న రసాయనిక ఎరువుల తిండి వల్ల సాటివారు అనారోగ్యం పాలు కాకుండా ఉండాలని సేంద్రియ పద్ధతుల్లో పంటలు సాగు చేసి సమాజానికి అందిస్తున్న ఆదర్శ రైతు సంకినేని రామకృష్ణ. ఆయన రైల్వే ఉద్యోగిగా పనిచేస్తూనే తిరుపతి జలపాకాల మండలంలో కొంత భూమిని కొనుగోలు చేసి సేంద్రియ పద్ధతిలో పంటలు పండిస్తూ పలువురికి ఆదర్శ రైతుగా నిలుస్తున్నారు. ఆయన గురించి ఏపీ లోకల్ టీవీలో ప్రత్యేక కథనం. మీరు ఇప్పుడు చూస్తున్నారు ఏపీ లోకల్ టీవీ. ఈరోజు మన ఛానల్ ద్వారా ఒక ఆదర్శ రైతుని మనం పరిచయం చేయబోతున్నాం. రసాయనిక ఎరువులు వాడి భూమిని మనుషుల ఆరోగ్యాన్ని విచ్ఛిన్నం చేస్తున్న నేటి రోజుల్లో సేంద్రియ ఎరువులను వేసి మంచి పంటలు పండించి భావితరాలను కాపాడాలనుకోవాలనేటువంటి ఒక మంచి ప్రయత్నంతో మన ముందుకొచ్చారు ఆదర్శ రైతు. ఆయన ఆల్రెడీ టీటీఐగా రైల్వే శాఖలో విధులు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ ఆర్గానిక్ ఫార్మింగ్ని తన ప్రవృత్తిగా ఎంచుకుని సమాజానికి మంచి చేయాలని తలంపుతో ఉన్నారు. ఆయన మరెవరో కాదు రామకృష్ణ. ఈ ఆదర్శ రైతుని మన ఛానల్ కోసం మనం ఇప్పుడు పరిచయం చేయబోతున్నాం. సార్, మీకు సేంద్రియ వ్యవసాయం చేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది? ఈ తలంపుతో ఎందుకు వచ్చింది? మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ రంగంలో వస్తున్నారు అనేది మాకు మా ప్రేక్షకుల కోసం. మీరు నమస్కారం అండి అందరికీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నా నమస్కారాలు. నేను ఒక 2 సంవత్సరాల నుంచి నేను ఈ సేంద్రియ వ్యవసాయంలో ఉన్నానండి. అసలు నాకు తలంపు ఎందుకు వచ్చిందంటే, మనం ప్రజెంట్ ఈ యుగంలో మనం అన్ని కెమికల్తోనే పండించినవే తింటున్నాం. సో దానివల్ల ఏంటంటే మనకి చాలా అనారోగ్యము, ప్లస్ అన్ని మనకి క్యాన్సర్ లాంటి ఇది ఏవో మనకి ఎంత డిజీజెస్ అని మనకి వస్తున్నాయి. సో అవన్నీ మనము మనకి రాకూడదు, మన దగ్గరికి రాకూడదు, మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం మొదట ఏం చేయాలంటే రూట్ లెవెల్ నుంచి మనం స్టార్ట్ చేయాలి. రూట్ లెవెల్ అంటే మనం ఫస్ట్ మన ఇంటేక్ మనం శుద్ధిగా ఉంటే మనము ఆరోగ్యంగా ఉంటాం. సో అందుకనే ఈ తలంపు వచ్చింది. సో నేను దీన్ని బాగా శోధించి నాకు పక్కల్లో నాకు ఒక 3 ఎకరాల భూమి దొరికింది. దాంట్లో నాకు ఏమాత్రము నాకు ఈ ఫార్మింగ్ రంగంలో నాకు అసలు ఎక్స్పీరియన్స్ లేదు. అయినా కానీ నేను దాన్ని నేను ఒక మిషన్గా చేపట్టి నేను ముందుకెళ్ళాను. ఫస్ట్లో నాకు సపోర్ట్ దొరకలేదు, బట్ నేను వివిధ సోర్సెస్ ద్వారా నేను దాన్ని బాగా మంచి రీసెర్చ్ చేసి దాని గురించి నేను కనుక్కొని ఒక 6 నెలలు నేను ఆకాష్ సోరసే గారు మన మధ్యప్రదేశ్లో ఆయన ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నారు. అలాంటి కొంతమంది రైతుల ద్వారా నేను ఇన్స్పిరేషన్ చెంది సో నేను ప్రకృతి వ్యవసాయం చేస్తే మనకు ఆ పంటలు కూడా మనకి ఆరోగ్యంగా వస్తాయి. కొంచెం సమయం పడుతుంది, బట్ మనకి ఆరోగ్యమైన పంటలు వస్తాయి. దానివల్ల మనం ఆరోగ్యంగా ఉంటామనే ఉద్దేశంతో ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేయాలి. మీ సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో మీరు ఎలాంటి పంటలు పండిస్తున్నారు సార్? మీ పొలంలో ప్రస్తుతానికి ఇప్పుడు నా దగ్గర సేంద్రియ వ్యవసాయంలో ఉన్నది సర్పగంధ ఒకటి, అది మెడిసినల్ ప్లాంట్. మెడిసినల్ ప్లాంట్ మీకు ఆయుర్వేదంలో ఎక్కువ దాన్ని యూజ్ చేస్తారు. దాని యొక్క రూట్స్ని మనకి దాంట్లో రెస్పిరిన్ అనే మెడిసిన్ ఉంటుంది, అది మనకి కార్డియోవాస్కులర్ డిజీజెస్ని క్యూర్ చేస్తుంది అన్నమాట. సో మొదట మనము ఆరోగ్యం కాబట్టి మెడిసిన్తో స్టార్ట్ చేయాలని చెప్పి మెడిసిన్తో నేను స్టార్ట్ చేశాను. దాని పక్కనే ఇంకో ఎకరంలో నేను నన్నారి అంటే మనకి మెడిసిన్ తర్వాత మనకి ఫస్ట్ మనకి ఏంటి
నీరు నీరుతోని కాకుండా మనము జ్యూస్ అంటే మనకి ఇంటేక్ మనకి ఈ ప్రజెంట్ ఉన్న రసాయనాల జ్యూసులు కోకోకోలాలు కూల్ డ్రింక్లు మాజాలు ఇవన్నీ మనం కాకుండా సో మనకి న్యాచురల్గా దొరికేది ఏంటి అని శోధించగా నాకు ఈ నన్నారి అనేది మొక్క నాకు కరెక్ట్గా అనిపించింది. సో నన్నారి ద్వారా నన్నారి రూట్స్తోని మనకి ప్రకృతిపరమైన మనకి ఈ జ్యూస్ అనేది మనకు లభ్యం ఉంది. మీకు లోకల్స్లో బాగా ఉంటుంది, మీకు ఎక్కడైనా దొరుకుతుంది, ఒక 15-20 రూపీస్లో మీకు దొరికిపోతుంది. మీరు కావాలంటే ఇంట్లో కూడా దాన్ని చేసుకోవచ్చు. ఆ రూట్ని నేను ఎంచుకున్నాను. ఆ రూట్ని ఎంచుకోగా దానివల్ల మనకి క్రియేటిన్ లెవెల్స్ డౌన్ అవుతుంది, మనకి ఏ విధమైన డైజెషన్ ప్రాబ్లం ఉండదు. సో మనకి సర్పగంధ ఫస్ట్ మెడిసిన్ ప్లాంట్, తర్వాత జ్యూస్ ప్లాంట్ వేసాను. తర్వాత మల్టీలేయర్ ఫార్మింగ్ అనేది మనకి సేంద్రియ వ్యవసాయంతో ఒకటే చిన్న ఏరియాలో మనకి మల్టీ స్టోరీ బిల్డింగ్ ఎలాగో అలాగే మనము పంటల్ని కూడా ఒక చిన్న ఏరియాలో మల్టీ స్టోరీ 5-లేయర్ ఫార్మింగ్ చేస్తారండి. అందులో వచ్చేసి మనకి వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్ అంటే మనకి ఆకుకూరలు ప్లస్ సొరకాయ బీరకాయ ప్లస్ ఈ పప్పాయ ఈ 5 రకాలమైన మనకి పంటలు మనము ఒకటేసారి మనము వేసుకోవచ్చు. సో మనకి దానివల్ల మనకి ఏరియా మనకి కలిసి వస్తుంది, ప్లస్ మనకి చిన్న ఏరియాలో మనకి ఎక్కువ పంటలు మనం వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఏరియాలో చేశాను, చేసి ఆ కూరగాయలు అనేది న్యాచురల్గా పండిన కూరగాయలు మా స్టాఫ్కి కొంతమంది మనకు తెలిసిన వాళ్ళకి పంచిపెట్టడం జరిగిందండి. రామకృష్ణ గారు, మీరు సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్ని ఎందుకు అవలంబించినారు, దీనివల్ల సమాజానికి మీరు ఎలాంటి సందేశం ఇవ్వదలుచుకున్నారు భావితరాలకు అనేది మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. ఇప్పుడు సేంద్రియ వ్యవసాయం మనము చేపట్టాలంటే ముందుగా మనకు కావాల్సింది దేశీవాళి ఆవు. దేశీవాళి ఆవు మనము ఒకటి పెట్టుకున్నాం అంటే, ఒకటి రెండో పెట్టుకున్నాం అంటే దాని ద్వారా వచ్చే మనకి పేడ ఇవన్నీ దాని బై ప్రోడక్ట్స్ మనం దాన్ని సేంద్రియ వ్యవసాయానికి మనము దాన్ని యూజ్ చేసుకోవచ్చు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సేంద్రియ వ్యవసాయంలో మనకి ఒక రైతు అనేది కష్టపడుతున్నాడు, ఒక అంటే ఈ జాబ్ హోల్డర్స్ ఒక సిటీకే కాకుండా మీరు పల్లెలకు కూడా వచ్చి ఇది ఒక వృత్తిగా పెంచుకుంటే మన దేశము వ్యవసాయ దేశం, వ్యవసాయాన్ని మనం ప్రోత్సహించినట్టు అవుతుంది, ఇంకా రైతును కూడా ప్రోత్సహించినట్టు అవుతుంది. మనము కెమికల్ ఫ్రీ ఫుడ్ మనకి మన ప్లేట్లో అందుబాటులో ఉంటుంది. సో నేను అందరికీ చెప్పేది ఏంటంటే మీరు వ్యవసాయాన్ని కూడా ఒక వృత్తిగా పెంచుకొని అందరు ముందుకు వచ్చి మీరు ఇది చేస్తే మన దేశం చాలా బాగుపడుతుంది. చలో అంటే జై జవాన్ జై కిసాన్ అని ఒక దీన్ని మనము అది లాల్ బహదూర్ శాస్త్రి చెప్పినట్టుగా మనం దాన్ని ఇంప్లిమెంట్ చేసినట్టయితే మన దేశం చాలా బాగుపడుతుందని అనుకుంటున్నాను. జై హింద్.